చెప్పబోతున్నాను. ఆ కథ పేరు ఆగిపోవద్దు. స్టీఫెన్ హాకింగ్ కి ఒక భయంకర వ్యాధి సోకింది 21 సంవత్సరాల్లోనే. ఆ వ్యాధి సోకిన ఏ వ్యక్తి అయినా నెమ్మది నెమ్మదిగా ఆయన ఒంట్లో ఉన్న భాగాలు పనిచేయడం ఆపేసి చివరికి ఊపిరితిత్తులు కూడా పనిచేయడం ఆపేసి ఆయన మరణిస్తారు. అలాంటి వ్యాధి స్టీఫెన్ హాకింగ్ కి సోకింది. స్టీఫెన్ హాకింగ్ భయపడకుండా ఆ వ్యాధికి సవాల్ ఇస్తాడు. చక్రాల కుర్చీ ఆసరాగా తీసుకొని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి వెళ్ళడం ప్రారంభించారు. అక్కడున్న డాక్టర్ చెప్పారు, ఈయన మనకి కొన్నాళ్ళు అతిథి మాత్రమే అని చెప్పారు. కొంతమంది డాక్టర్లు అయితే స్పష్టంగా తెలిపారు, ఈయనకి 2 సంవత్సరాలు మాత్రమే బతుకుతారు అని చెప్పారు. కానీ స్టీఫెన్ హాకింగ్, నేను ఇంకా 2 సంవత్సరాలు బతుకుతాను, నా లక్ష్యం నేను చేరుకునేంత వరకు నేను బ్రతుకుతాను అని చెప్పారు. ఇప్పుడు మన ప్రపంచానికి తెలుసు ఆయన చెప్పే మాట నిలబెట్టుకున్నారు. ప్రపంచంలో దాగి ఉన్న బోల్డని రహస్యాల గురించి మనకు చెప్పారు. ఆయన మరణం కూడా 76 సంవత్సరాలకి జరిగింది. కానీ కొంతమంది డాక్టర్లు చెప్పారు 2 సంవత్సరాలకి ఆయన చనిపోతారని, అలా అవ్వలేదు. కానీ ఇప్పుడు కొంతమంది ఏదైనా ఒక ఒంట్లో ఒక భాగం పనిచేయడం ఆపేసింది అనుకోండి, కొంచెం నిరాశకి గురయ్యి వాళ్ళు మరణిస్తారనమాట. కానీ స్టీఫెన్ హాకింగ్కి అంత పెద్ద వ్యాధి సోకినా ఆయన ఎటువంటి భయం లేకుండా బోల్డ్ అని వీటి గురి రహస్యాల గురించి చెప్పారనమాట. అలాగే మనం కూడా స్టీఫెన్ హాకింగ్ లాగే ఉండాలన్నమాట. స్టీఫెన్ హాకింగ్ని మనం ఇన్స్పిరేషన్ తీసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, ఈ ఆయన ఒక గొప్ప ఆస్ట్రానమర్ కూడా అయ్యారు. ఆయనే మనం ఇన్స్పిరేషన్ తీసుకొని మనం ఎటువంటి సమస్య వచ్చినా ఎదుర్కోవాలి. ఫ్రెండ్స్, ఈ కథ నీతి నాకైతే అర్థమైపోయింది. ఐ థింక్ సో మీకు కూడా అర్థమైపోయి ఉంటుంది. బట్ ఐ షుడ్ టెల్ నేను చెప్పేస్తున్నాను, ఈ కథ నీతి అంటే మనకి ఎటువంటి సమస్య వచ్చినా ధైర్యంగా దాన్ని ఎదుర్కోవాలి.